విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో పరీక్షలు జరుగుతుండగా దసరా పండుగ దగ్గర పడుతోన్న నేపథ్యంలో దసరా సెలవులను ముందుగానే నిర్ణయించింది. అక్టోబర్ 5వ తేదీన విజయదశమి ఉండగా అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అంటే దసరా పండుగ సెలవులు ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఉంటాయని ప్రకటించింది. అయితే ఈ నెల 25వ తేదీన అక్టోబర్ 9వ తేదీ ఆదివారాలు కావడంతో ఈ ఏడాది మొత్తంగా దసరా సెలవులు 15 రోజుల పాటు రాబోతున్నాయి. అంటే ఈ నెల 24వ తేదీన స్కూళ్లు మూతబడితే తిరిగి అక్టోబర్ 10న తెరుచుకోనున్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ పండగకు ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మలతో ఆడపడుచులు చిన్న పెద్ద మమేకమై పల్లె నుంచి పట్టణం దాకా ఉత్సాహంగా జరుపుకుంటారు. మరోవైపు దుర్గామాత పూజలు, ఆ తర్వాత విజయదశమి ఓ ఉత్సాహమైన వాతావరణంలో జరిగే విషయం తెలిసిందే.